ఈ నెల 27వ తేదీన కందుకూరి వీరేశలింగం 105వ వర్ధంతిని పురస్కరించుకుని 105 పైగా సంఘాల ఆధ్వర్యంలో కందుకూరి వర్ధంతి నిర్వహించనున్నారు. ఏలూరు పవర్పేటలోని అన్నే భవనం నందు కందుకూరి వర్ధంతి సన్నాహక సమావేశం జరిగింది. సమావేశానికి ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు స్వాగతం పలికారు. హేలాపురి బాలస్వం ఆహ్వాన సంఘ ప్రధాన కార్యదర్శి విజిఎంవీఆర్ కృష్ణారావు అధ్యక్షత వహించారు. 27వ తేదీ ఉదయం 9 గంటలకు సస్యారెడ్డి కళాశాల ఆడిటోరియం నందు సాంస్కృతిక కార్యక్రమాల సమాలోచన సదస్సు, పుస్తకావిష్కరణ, పుస్తక ప్రదర్శనలు, చార్ట్స్ ఎడ్యుకేషన్తో కందుకూరి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు మాట్లాడుతూ 27వ తేదీ కార్యక్రమానికి కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరవుతారని, అతిథులుగా సస్యారెడ్డి విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ఎంబీఎస్వి ప్రసాద్, సిఆర్ఆర్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ కెఎస్ విష్ణుమోహన్ హాజరవుతారని తెలిపారు. కందుకూరి జీవితంపై డాక్టర్ కె అరుణ, డాక్టర్ బి ఇమాన్యుయల్, డాక్టర్ లంకా వెంకటేశ్వర్లు, వరప్రసాద్, శంకు మనోరమ మాట్లాడతారని అన్నారు. ఈ సందర్భంగా కందుకూరి జీవితంపై ఫోటో ఎగ్జిబిషన్ ప్రదర్శన ఉంటుందని, కందుకూరి జీవితం, కృషికి సంబంధించిన పుస్తకాల ఆవిష్కరణలు, జన విజ్ఞాన వేదిక, ప్రజాశక్తి బుక్ హౌస్ ముద్రించిన సాహిత్య ప్రదర్శన, కందుకూరి జీవితంపై ఫోటో చార్ట్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. సమావేశంలో వివిధ సంఘాలకు చెందిన బండి వెంకటేశ్వరరావు, వి సురేష్, మేతర అజయ్బాబు, పి ఆంజనేయులు, ఎస్వి సుబ్రహ్మణ్యం, శ్రీహరికోటి, కె శ్రావణ కుమారి, పి సూర్యప్రకాష్, డి గణేష్, వి ఆదినారాయణ, కె శ్రీనివాసరావు, మిల్టన్, కె లెనిన్, అవంతి, బిందు, లహరి, వాసవి, అంకిత, సాదిక్ తదితరులు పాల్గొన్నారు. ఏలాపూరి బాలస్వ కమిటీ, దేవ విజ్ఞాన కేంద్రం, జ్ఞాన విజ్ఞాన వేదిక తదితర 105 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిఆర్ఎన్ విద్యా సంస్థకు సంబంధించిన ఆడిటోరియంలో నిర్వహించబడుతున్నది. ఈ కార్యక్రమానికి కవులు, కళాకారులు, వివిధ ప్రతిభావంతులు హాజరవుతున్నారు. ఈ యొక్క 105 వర్ధంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఏలూరు నగరంలోనూ ఈ జిల్లాలో ఉన్న అభ్యుదయవాదులు, లౌకికవాదులు, ప్రజాతంత్రవాదులు, కందుకూరు విలేశరంగాన్ని అభినందించే వాళ్ళందరూ కూడా హాజరయ్యి కార్యక్రమం జయప్రదం కోరుతున్నాం. ఉదయం 9 గంటలకే ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుద్ది. కావున ఈ కార్యక్రమంలో అనేక మంది పెద్ద పెద్ద నాయకులు, కందుకూరు విలేశరంగం యొక్క జీవితచరిత్ర తెలిసిన వాళ్ళు పాల్గొని వాళ్ళ యొక్క ఉపన్యాసాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కళాకారుల యొక్క కళా ప్రదర్శనలు ఉంటాయి, అలాగే కవుల యొక్క పద్యాలు ఉంటాయి, పాటలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. వలన అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమం జీర్పం చేయాలని చెప్పేసి అందరికీ పేరు పేరు విజ్ఞప్తి చేస్తున్నాం. 27/5/2024 సోమవారం ఉదయం 9 గంటల నుంచి కందుకూరి వీరేశలింగం వర్ధంతి 105వ వర్ధంతి సభ జరుగుతుంది. ఈ సభలో ప్రముఖులు పాల్గొంటారు. మేము మధ్యాహ్నం భోజనం ఏర్పాటు కూడా చేస్తున్నాం. మరి సభ్యులు 105 సంఘాలతోటి చేస్తున్నాం, 105 సంఘాల సభ్యులు కూడా రావాలి, అందరూ తీసుకురావాలి, తీసుకొచ్చి సభను జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను.